హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు ఆశ, వెల్కమ్ టు ఆశా వంటిల్లు. ఈరోజు నేను చూపించిపోయేది కరివేపాకు రైస్. దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి, స్టార్ట్ చేసుకుందాము. స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్కటిగా వేద్దాము. ఒక 2 స్పూన్స్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, కొంచెం మెంతులు, ఎండుమిర్చి 1-5, కొంచెం మిరియాల పౌడర్ అండి. మిరియాల పౌడరు, మిరియాలు ఉంటే మిరియాలు వేసుకోండి, లేదంటే పెప్పర్ ఉంటే పెప్పర్ కూడా వేసుకోండి, కొంచెం పెప్పర్. ఇవన్నీ మనము లైట్గా ఫ్రై చేసుకుందాము. దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత మనము కొద్దిసేపు ఇట్టి అన్నీ ఆరబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకుందాము. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి, మనం మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇవన్నీ పౌడర్ చేసుకోవాలి. కరివేపాకు అంతా కడిగేసేసి ఇలా ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకోవాలండి. మనం ఇంకా ఇట్లీ ఫ్రై చేసుకుందాము. కరివేపాకు అంతా వేసేద్దాము. ఇలా వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం అంతా ఫ్రై చేసుకుందామండి. కొంతసేపు ఆ ఫ్యామ్ అంతా పోయిన దాకా మనము ఫ్రై చేసుకోవాలి. చూసారండి, ఇలా డ్రైగా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 మినిట్స్ ఫ్రై చేస్తే ఇలా తిప్పుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంటాయి. ఆ ఫ్యామ్ అంతా డ్రై అయిపోయింది, చూసారా? ఏమాత్రం వెట్టనది లేకుండా ఇలా మనము ఫ్రై చేసుకోవాలి. మనం ఈ జార్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకొని ఈ కరివేపాకు అంతా మనం దీంట్లోకి వేసేసుకుందామండి. ఇది కూడా కలిపేసి మొత్తం మనము గ్రైండ్ చేసుకుందాము. పౌడర్ ఇలా రెడీ అయిపోయిందండి. మనం ఇంకా పాన్ పెట్టుకొని పోపు పెట్టేసుకుందాము. పోపు దినుసులు 1-2 స్పూన్స్, వేరుశనగ గుళ్ళు 1-2 స్పూన్స్, ఎండుమిర్చి 1-2, పచ్చిమిర్చి, ఇవన్నీ మనము ఫ్రై చేసుకున్నాము. ఫ్రై అయ్యేటప్పుడు మనము 1-2 స్పూన్స్ సాల్ట్, మనం రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు పౌడర్ ఇది కూడా మనం యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ వేసేసి కలిపాలి. ఏమన్నా కరివేపాకు పౌడర్ మిగిలితే మనం తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, స్టోర్ చేసుకొని. ఇది మనం పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకున్నాము. ఇది లంచ్ బాక్స్లో కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. నేను 1/4 కప్స్ రైస్ ఉడికించుకొని ఇలా ఆరబెట్టుకున్నానండి ఫ్యాన్ కింద. ఇక మనము ఆ మిశ్రమాన్ని అంతా కలిపేసుకున్నాము. ఇలా కొంచెం కొంచెంగా వేసేసుకొని ఇలా కలిపేసుకున్నామండి. ఇంత రుచికరమైన కరివేపాకు రైస్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు ఆన్ చేశారంటే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.